నిన్నటి వరకు విర్రవిగిన వాళ్లే అంతా. ఎవడ్రా నువ్వు, ఏం పీకుతావు? అబ్బో, ఇంకా చెప్పలేని, సంబోధించలేని చాలా మాటలు మాట్లాడారు. నచ్చని వాళ్ళంటూ, గిట్టని వాళ్ళంటూ విమర్శల వర్షం కురిపించారు. మరో 30 ఏళ్ల పాటు ప్రజల దీవెన తమకు నచ్చిన పార్టీ పైనే ఉంటుందని బహుశా భ్రమలు పడ్డారేమో. నోటికి అడ్డు అదుపు కూడా లేకుండా పోటీ పడి ప్రత్యక్షంగా తిట్టారు. సోషల్ మీడియాలో రచరచ చేశారు. సినిమాలు తీసి సంచలనాలు క్రియేట్ చేయాలనుకున్నారు. బట్ అనుకున్నదొకటి అయింది, మరొకటైంది. వాళ్లకు గత 5 ఏళ్ల పాటు మంచిగా అనిపించిన పార్టీ పక్కకెళ్ళిపోయింది. తాము ఎవరినైతే ఇన్నాళ్లు టార్గెట్గా చేసుకుని హవా కొనసాగించారో వాళ్లకు అధికారం చేతకొచ్చేసింది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుంది? గడిచిన కొన్నాళ్లుగా మనం చూస్తున్నదే జరుగుతుంది. ఎస్, మనం మాట్లాడుకుంటుంది ముమ్మాటికి ఏపీ రాజకీయాల గురించి. అది కూడా కూటమి వర్సెస్ వైసీపీల మధ్య సోషల్ మీడియా పేరిట జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి. అయితే ఇక్కడ పార్టీ టు పార్టీ, ఫేస్ టు ఫేస్ నేతలు ఫైట్ చేస్తే బాగానే ఉండేది. కానీ గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వివిధ రంగాలకు చెందిన కొంతమంది ప్రముఖులు, మరీ ముఖ్యంగా వెండితెర ప్రముఖులు, పోసాని, రామ్ గోపాల్ వర్మ, వీళ్ళిద్దరి స్థాయితో పోలిక అని చెప్పలేం. కానీ మరో సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి శ్రీరెడ్డి, ఇలా చాలా మంది అధికార పార్టీకి అండగా ఉండాలని కంకణం కట్టుకున్నారు. సరే, కంకణం కట్టుకున్నారో లేదా శపథమే చేశారో మనకెందుకు, అది వాళ్ళిష్టం. వాళ్ళు అభిమానించే పార్టీ పెద్దలిష్టం. కానీ ప్రతిపక్ష పార్టీలపై అదే పనిగా రెచ్చిపోతే ఏం జరుగుతుంది? ఏదో ఒక రోజు వాళ్ళు అధికారంలోకి రావాలి కదా, అదే కదా ప్రకృతి ధర్మం అన్నట్టే టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. పాపం వైసీపీ నేతలు కానీ ఈ సో కాల్డ్ సినిమా తారలు కల్లో కూడా ఇలా జరుగుతుందని ఊహించలేదు. సరే, వాళ్ళు అనుకున్నది ఒకటైతే జరిగింది ఇంకొకటి. పోనీ, ఇకనైనా కామ్గా ఓర్కోవాలి కదా. మనది పైచే కానప్పుడు జస్ట్ షట్ యువర్ మౌత్ అన్నది తెలియని వాళ్ళు చేసే పని. ఈ ముగ్గురు ఏమైనా కార్యకర్త స్థాయి నుంచి వైసీపీలో ఉన్నారా, లేదా కేవలం రాజకీయం మాత్రమే వాళ్ల పనా? రెండూ కానప్పుడు తాము అభిమానించే వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాతైనా కామ్గా ఉండాలి కదా. ఇంకా వాళ్లే అధికారంలో ఉన్నట్టు భ్రమపడితే ఎలా? ఈ విషయం తెలిసిన చాలా మంది వైసీపీ నేతలు ఒకప్పుడు మైక్ కనిపిస్తే చాలు, బూతులు తప్ప మాటలు రాని వాళ్ళంతా ఇప్పుడు మౌనవ్రతం పాటిస్తున్నారు కదా. కొంతమంది అయితే అసలు ఎక్కడున్నారో కూడా ఆచూకీ తెలీదు. అలాంటి వాళ్లను చూసైనా ఈ ముగ్గురు కాస్తైనా నేర్చుకోవాలి కదా. ఈ విషయంలో ఆర్జీవి కాస్త మెరుగైనా సరే, ఆయన గడిచిన 2 సాధారణ ఎన్నికల సమయాల్లో సినిమా పేరుతో టీడీపీని ముప్పు తిప్పలు పెట్టడాన్ని ఆ పార్టీ ఎలా మర్చిపోతుంది? ఏపీ సీఎం చంద్రబాబు అయితే కాస్త చూసి చూడనట్టుగా ఉండేవారేమో, ఎవరి పాపం వాళ్లే పోతారులే అని వదిలేసేవారేమో. కానీ ఇప్పుడు చంద్రబాబు చుట్టూ ఉన్న వాళ్ళు అలా వదిలేసే రకం కాదు. అందుకే సోషల్ మీడియాలో తమను, తమ కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడిన వాళ్ళందరినీ రౌండప్ చేశారు. ఇప్పటికే కేసుల శర పరంపర మొదలైంది. జైళ్లు, విచారణలు, కోర్టులు, కేసులు ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయి. అప్పటికే తత్వం బోధపడ్డ ఒకరిద్దరు దెబ్బకు కాళ్ల బేరానికి వచ్చేసారు. నిన్నటి వరకు ఏ సోషల్ మీడియాను అడ్డు పెట్టుకుని ఇష్టానుసారంగా కామెంట్స్ చేశారో, రెచ్చిపోయారో, ఇప్పుడు అదే సోషల్ మీడియా సాక్షిగా అన్నా క్షమించు, తప్పైంది అంటూ చేతులెత్తి వేడుకున్నారు. కానీ అప్పటికే కొన్ని చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. ప్రస్తుతానికి ఆ కేసుల జోలికి ఇంకా పోలీసులు వెళ్ళనట్టు కనిపించినా అది ఎంతకాలం అన్నది క్లారిటీ లేదు. ఇక ఆర్జీవీ, ఇప్పటికీ ఏపీ మొత్తం కావాల్సిన కేసులు నమోదయ్యాయి. పోలీసులు నోటీస్ ఇవ్వటం, ఇదిగో వస్తా అదిగో వస్తానంటూ వర్మ తప్పించుకుని తిరగటం, కోర్టుకెళ్లి మొట్టకాయలు తినటం, తనకు 3rd డిగ్రీ ఇస్తారేమోనంటూ భయాలు వ్యక్తం చేయటం, ఇన్నాళ్ళు హీరో హీరోయిన్స్ కు వేషాలు ఇచ్చే ఈ గ్రేట్ డైరెక్టర్ ఇప్పుడు తానే వేషాలు వేయటం మొదలు పెట్టేశారు. బహుశా ఆయన గారి వేషాలు ఇంకెంతో కాలం కొనసాగకపోవచ్చు. తప్పు ఒప్పుల సంగతి కోర్టు తేలుస్తుంది. బట్ అప్పటి వరకు కేసులు, కష్టాలైతే తప్పవన్నమాటే కదా. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, పోసాని కృష్ణమురళి. బులుగు చొక్కా వేసుకుని ప్రెస్ మీట్ లో భుజాలు ఎగరేసి తనదైన మేనరిజంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తన ఆగర్భ శత్రువులన్నట్టు లోకేష్ అనే వ్యక్తితో జన్మజన్మలుగా పోరాడుతున్నట్టు, అబ్బో ఈ రైటర్ కమ్ యాక్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే, సినిమాల్లో రాల్సిన డైలాగులన్నీ పక్క పార్టీల మీద రాసి అప్పట్లో అధికారంలో ఉన్న పార్టీ నుంచి సన్మానాలు, అధికారాలు అందుకున్నారు. పోనీ పార్టీ ఓడిపోయిన తర్వాతైనా కామ్గా ఉండాలి కదా. కానీ తనకు అంత చేసిన వైసీపీ రుణం తీర్చుకోవాలనుకున్నారేమో. అధికారంలోకి వచ్చిన కూటమిపై ఇంకా విమర్శలు చేస్తూనే వచ్చారు. ముందే చెప్పినట్టు కర్మ వెంటాడుతూనే ఉంటుంది. తప్పైనా లేదా ఒప్పైనా, ఇప్పటి వరకు సినిమాల్లో, పోలీస్ స్టేషన్లు, విచారణలు చూసిన ఈ ఒకప్పటి రైటర్ గారు నిజ జీవితంలో తనపై కేసులు నమోదయ్యేసరికి తత్వం బోధపడినట్టయింది. అంతే, నిన్నటి వరకు ఎగరెగిరి గంతేసిన పోసాని ఒక్కసారిగా రివర్స్ గేర్ వేశారు. జన్మలో ఇక రాజకీయాల గురించి మాట్లాడనంటూ అదే ప్రెస్ ముందు ఒట్టేస్తున్నట్టున్నారు. ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను, ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడు, 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 మాట్లాడు. పార్టీలు తిట్టుకుంటాయి, కేసులు పెట్టుకుంటాయి, జైళ్లకు నేతల్ని పంపిస్తాయి, ఆపై విడిపించుకుంటాయి. ఇప్పుడు అదే రాజకీయం కూడా.
పాపం సినిమాలను సీరియళ్ల నుంచి వీళ్లకు అసలు సిసలు రాజకీయం ఎలా ఉంటుందో బాసా ఇప్పటి వరకు అర్థం కాలేదేమో, లేదా తమ వరకు వచ్చాక చూసుకుందాం అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టుగానే వాళ్ళ వరకు వచ్చేసింది, అందుకే ఈ కాళ్ల పేరాలు. నిజానికి ఈ పరిస్థితుల్లో ఏ పార్టీ ఏం చేస్తున్న విషయం గురించి మనం మాట్లాడద్దు. పార్టీలు ఎలాగైనా పడతాయి, మధ్యలో వీళ్ళకెందుకు? ఒకవేళ నిజంగానే ప్రత్యర్థులంటే అభిమానం ఉంటే ఫుల్ టైం పాలిటిక్స్లోకి వచ్చి తమ సత్తా ఏంటో చూపించాలి. అంతేకాని వృత్తిపై కన్నా పై వృత్తిపై ఎక్కువ ప్రేమ పెంచుకొని ఆ ప్రేమతోనే ప్రత్యర్థి పేరిట తమకిష్టుల్ని కూడా శత్రువులు చేసుకుంటే ఇప్పుడు ఇలాగే అన్నీ మూసుకొని కూర్చుంటా అని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాల్సి ఉంటుంది. అర్థమైందా బ్రోస్?